ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఎన్నికల వేళ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అటువారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్ఐ బ్రహ్మనాయుడు తెలిపారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసు కవాతు నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఓటర్ల భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల బందోబస్తు నిమిత్తం 70 మందిని నియమించినట్లు తెలిపారు. కొమరోలు గ్రామ ప్రజలకు నమస్కారం. ఈ నెల 11వ తేదీ జరగబో ఎన్నికల సందర్భంగా మీ ఓటు హక్కు మీరు వినియోగించుకొని ఎటువంటి ప్రలోభాలకు కానీ బెదిరింపులకు కానీ లోను కాకుండా శాంతి భద్రతకు విఘాతం కలిగించకుండా ప్రజాశాంతికి కూడా అడ్డంకి లేకుండా మీ ఓటు హక్కు మీరు వినియోగించుకోవాలని కోరుతున్నాం. మీ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేటువంటి క్రమంలో మీ మీద ఎవరైనా దౌర్జన్యం చేసినా ఎవరైనా ప్రలోభాలకు గురి చేసినా వెంటనే మాకు తెలియపరచాలి. మన కొమరోల్లో మొత్తం 18 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించాం. బట్ అన్నింటిలో కూడా మన సిఆర్పిఎఫ్ బలగాలను ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే ఎన్నికల సమయంలో ఎలక్షన్ రోజు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఎవరైనా కానీ శాంతి భద్రతలకు కానీ ప్రజాశాంతికి కానీ విఘాతం కలిగించినట్లయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడ్డాం. వీటితో పాటు వాళ్ళకి 3 సంవత్సరాలు జైలు శిక్ష, అదేవిధంగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయవలసి ఉంటుంది. అందుకని మా తరఫున ఈ కొమరోలు ప్రజలకు కోరడం ఏమైంది అంటే, ఈ ఎలక్షన్ టైంలో ఎవరు కూడా గొడవలు కానీ తగాదాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము.